ఒకసారి ఒక ఆయన దగ్గరికి యముడు వస్తాడు. యముడు వచ్చి ఆయనతో అంటాడు, నీకు టైం అయిపోయింది, కానీ చచ్చిపోయే టైం అయింది, నేను తీసుకపో నీకు వచ్చినా అంటాడు. ఆయన అంటాడు, నేను ఇంకా రెడీగా లేను, నేను ఇప్పుడే రాను నీతో పాటు, నేను చావడానికే రెడీగా లేను, నన్ను తీసుకపోనికే వీల్లేదు, నిన్ను తీసుకపోనియా అంటాడు. అప్పుడు యముడు అంటాడు, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, దాంట్లో టాప్లో నీ పేరే ఉంది, ఫస్ట్ నిన్ను తీసుకపోతా, తర్వాత వేరే వాళ్ళని తీసుకపోతా అంటాడు. అప్పుడు ఈయన అంటాడు, సరే తీసుకపోదువు, కానీ నాతో పాటు ఒక కాఫీ తాగు, కాఫీ తాగినాక పోదువు, ఫస్ట్ కాఫీ తాగకుండా మాట్లాడదాం, నా చివరి కోరిక ఇది అంటాడు. సరే అని యముడు కూడా ఆయనతో పాటు కాఫీ తాగుతాడు. ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతారు, మాట్లాడుతుంటారు. అయితే ఈయన కాఫీలా నిద్ర మాత్రలు కలిపింటాడు, స్లీపింగ్ పిల్స్ కలిపి ఇచ్చింటాడు యముడికి. యముడికి కాఫీ తాగుతానే నిద్ర వస్తుంది, కొంతసేపు పండుకుంటాడు. పండుకొని లేచే లోపల ఆయన దగ్గర లిస్ట్ ఉంటుంది కదా, ఎవరినైతే చంపాలో మొత్తం లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్టులో ఫస్ట్ పేరు ఈయనది ఉంటుంది. ఈయన పేరు తుడిపేసి లాస్ట్కి ఈయన పేరు రాసుకుంటాడు, లాస్ట్ ఉన్నది ఫస్ట్ రాస్తాడు. కొంచెం సేపు అయినాక యముడు లేస్తాడు. లేచి ఈయనతో అంటాడు, మంచి కాఫీ తాగిపించినావు, మస్తు హైలైట్ ఉండే కాఫీ, హాయిగా నిద్ర వచ్చింది, ఇప్పుడు నాకు హాయిగా ఉంది, ఈరోజు పని హాయిగా చేసుకోవచ్చు, కాకపోతే నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కదా, నేను ఫస్ట్ తీసుకుపోవాలనుకుంటలేను, నేను నిన్ను లాస్ట్ తీసుకపోతా, ఈరోజు లిస్ట్ లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా, లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తా, ఫస్ట్ నుంచి లాస్ట్కి కాదు అంటాడు. ఈయన షాక్ అవుతాడు, అరే ఇట్లెందుకు చేసిన, లాస్ట్ నా పేరు రాసిన, ఈయననేమో లాస్ట్ నుంచి తీసుకపోతా అంటున్నాడు అని ఫుల్ బాధపడుతుంటాడు. ఈడి కథ అయిపోయింది. ఎంత మంచి నీతి ఉందంటే కథలా, కొన్నిసార్లు మన ఫేట్ కూడా అంతే, మన కర్మని మనం చేంజ్ చేసుకోలేము, మనకి ఎక్కడ రాసి పెట్టుందో అట్లనే జరుగుతుంది. అంటే మన కర్మ బాగున్నప్పుడు మన లైఫ్ ఎట్లుంటుంది తెలుసా, మనం జోక్ వేసినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు, మన జోక్ని హ్యూమర్ లాగా తీసుకుంటారు. అదే మన టైం బాగాలేదనుకోండి, మన కర్మ బాగాలేదనుకోండి, మనం జోక్ వేస్తే కూడా సీరియస్గా తీసుకుంటారు, అది పెద్ద మిస్టేక్ లాగా చూస్తుంటారు. ఎప్పుడైనా దేనికి మనం బాధపడరాదు, మనకి ఎట్లా జరిగేది ఉంటే అట్లనే జరుగుతుంది. ఒక్కొక్కసారి 10,000 ఎకరా పెట్టి భూమి కొంటే అది 1,00,000 అవుతుంది, ఒక్కొక్కసారి 1,00,000 పెట్టి భూమి కొంటే అది 10,000 పడిపోతుంది. నాకెందుకు ఇట్లా అవుతుంది అనుకుంటాం, అట్లా రాసి పెట్టుంది కాబట్టి అట్లా అవుతుంటది. మనకు రాసిన రాతని మనం చెరిపేయలేము, అది ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే జరుగుతుంది అని కథ చెప్తుంది. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మై నేమ్ ఇస్ వంశీ కృష్ణారెడ్డి. ఐ కమ్ అప్ విత్ అన్ అదర్ స్టోరీ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.